కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలానికి వెండితెర దృశ్య కావ్యం ఇది అని చెప్పి మన మీదకు వదిలిన సినిమా శాకుంతలం. ఇక్కడ దర్శకుడి ఆలోచన ప్రయత్నము గొప్పవే. ఇలాంటి కథాంశాన్ని ఇప్పటి ప్రేక్షకులకు నచ్చేలా తీయాలంటే కథనంలో ఎంతో ఎమోషనల్ ఉండాలి. మేకింగ్ పై మరెన్నో కసరత్తులు జరగాలి. సమంత పాయింట్ ఆఫ్ వ్యూ లోనే శాకుంతలం మార్కెట్ లోకి వెళ్ళింది. కనీసం ఈ సినిమా అంటూ ఒకటి వచ్చిందనే విషయం ఆడియన్స్ కు తెలిసింది. ఇక తాను టేకప్ చేశాను కాబట్టి శాకుంతలం గొప్ప సినిమా అయిపోతుందని గుణశేఖర్ నమ్మితే దాని మించిన బ్లండర్ మిస్టేక్ మరొకటి ఉండదనుకుంటా. ప్రేక్షకులంతా బొమ్మ ఓ రేంజ్ లో ఉంటుందనే అంచనాతో థియేటర్లకు వెళితే గుణశేఖర్ ఇదే ప్రేక్షకులను తిరుగు టపాలో తలలు పట్టుకుని తిరిగొచ్చేలా చేశాడు. నిజానికి స్టోరీని ఇప్పటితరం ప్రేక్షకులకి నచ్చేలా తీయాలంటే ఎమోషనల్ సైడ్ మరింతగా వర్కౌట్ చేయాల్సి ఉంది. బాహుబలి పొన్నియన్ సెల్వన్ లాంటి గ్రాండియర్ సినిమాను చూసేసిన సినీ జనాల కళ్ళకి అప్పట్లో తాను తీసిన బాల రామాయణాన్ని తలపించే సెట్టింగులు, బాపు రమణులు తీసిన భాగవతంలా గ్రాఫిక్స్ పెడితే ఎలా సరిపోతుంది? ఈ లెక్కలేవి వేసుకోకుండా శకుంతలగా సమంతని పెట్టేశాం కదా, బొమ్మ ఆడేస్తుందనుకుంటే ఎలా? పైగా చెలికత్తెల చేత దుర్వాసముని వృత్తాంతం చెప్పించి మరీ కామెడీ చేసి పాడేశాడు. కథనానికి అడ్డొస్తూ ప్రేక్షకుల అటెన్షన్ చెడగొట్టే పనులు ఓ గ్రాండియర్ ఫిల్మ్ లో చేయకూడదనే కనీస అవగాహన గుణాకు లేకపోవడం ప్రేక్షకుణ్ణి ఆలోచింపజేసింది. టెక్నికల్ గా చూస్తే ప్రవీణ్ పూడి ఎడిటింగ్ పూర్ గా కనిపించింది. బహుశా అతని పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమానే పూరైనప్పుడు ఇంతకు మించి నేనేం చేస్తాననే అభిప్రాయంలో అతను ఉండి ఉండొచ్చు. ఓవరాల్ గా శాకుంతలం 2.5 గంటల సేపు ప్రేక్షకుణ్ణి థియేటర్ సీట్లలో ఏమాత్రం కూర్చోపెట్టలేకపోయింది. ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే అవుట్డేటెడ్ గుణశేఖర్ బయ్యర్లకు ఎగ్జిబిటర్లకు మరోసారి తానేంటో చూపించాడనేది ఇండస్ట్రీలో కొందరి వాదన. అన్నిటికన్నా మైనస్ సమంత వాయిస్. హాయిగా చిన్మయ్య డబ్బింగ్ చెప్పేది, ఆమెను వదిలి సొంతంగా డబ్బింగ్ చెప్పాలని ప్రయత్నించి సమంత బోల్తా పడింది, బోర్ కొట్టించింది. అన్నిటికన్నా దారుణం 5.2 అడుగుల సమంతని శకుంతలగా ఊహించుకోవడం ఇంకా కష్టం. ఏ దీపికా పదుకొనోనో, కనీసం యాక్షన్ రాని పూజా హెగ్డేతోనోనైనా ప్రయోగం చేసుంటే బాగుండేది. ఇలా ఎటూ కాకుండా అతుకుల బొంతలా మారి జనానికి పిచ్చెక్కించింది సమంత శకుంతలం.